టీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తనకు సెంటిమెంట్ గా భావించే బొమ్మకల్ గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన గంగుల ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు చేసిన గంగుల అభివృద్ధిని చూసి టీఆర్ఎస్ పార్టీని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాసనసభ రద్దు చేసిన సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేయడంతో కరీంనగర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎన్నికల దూకుడు ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన వారిని ఆకర్ష్ పేరుతో టీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తూ తన సత్తా చాటుతున్నారు. వినాయక చవితి రోజున ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తనకు సెంటిమెంట్ గా భావించే బొమ్మకల్ గ్రామంలోని రామాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేపట్టారు. గంగుల కమలాకర్ ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చి పూలవాణ, మంగళ హారతులు, బాణసంచ, వెలుగులతో ఘనస్వాగతం పలికారు. టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఇంటింటికి వెళ్లి తనను గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత కాంగ్రెస్ టీడీపీ నిర్లక్ష్యం కారణంగా గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లన్నీ కనీసం నడవలేని స్థితిలో అధ్వానంగా తయారయ్యాయని గంగుల విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ తన ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని చెప్పారు. నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతున్నాయని చెప్పారు. జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి భయంతో వెన్నులో వణుకు పుట్టి తనపై పోటీ చేసేందుకు కాంగ్రెస్ బీజేపీ నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు స్థానం లేదని ధ్వజమెత్తారు. అభివృద్ధి చూసి తనను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి బీఫామ్ తీసుకున్నందుకు మనిషి దిక్కులేడు, బీజేపీ కనుమరుమైంది. నేను ఒక్కటే సవాల్ ఇస్తున్నా ప్రతిపక్షాలకు. 4.5 సంవత్సరాల క్రితం నేను పోటీ పడ్డాను. 4 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ నాతో పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ నాతో పోటీ చేసింది. ఈరోజు 4.5 సంవత్సరాలు ఈ ఇద్దరు నాయకులు ఎక్కడున్నారు అని నేను అడుగుతున్నాను. 4.5 సంవత్సరాలు కనీసం ప్రజలు వచ్చారా, ఓటు అడుగుతందుకు వచ్చారా, కనీసం ప్రజలు ఉన్నారా, ఎట్లా ఉన్నారని చెప్పి ఈరోజు 4 సంవత్సరాలు ఒక్కరన్నా బయటకు వచ్చిందా? ఈరోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ గుంట నక్కలాగా ప్రజలకు వస్తున్నాయి కాబట్టి దయచేసి తస్మాత్ జాగ్రత్త. ప్రజల మధ్య ఉన్న నాయకుడు కావన్నా, 4.5 సంవత్సరాలు ఇంత వండుకొని మళ్ళీ బయటకు చోట్లకు వచ్చే నాయకుడు కావన్నా మీరు సెలెక్ట్ చేసుకోరు. ఒకవేళ మళ్ళీ ఎవరికైనా తప్పు చేసేవాడిని గెలిస్తే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా 4.5 సంవత్సరాలు మళ్ళీ కరీంనగర్ నియోజకవర్గం కనబడరు కాబట్టి కనబడే నాయకుడు, అభివృద్ధి చేసే నాయకుడిని ఓటేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కొత్తపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ యువమర్చా యువకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గంగుల కమలాకర్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన దాదాపు 200 మంది యువకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. డప్పు చొప్పులతో గ్రామస్తులు తాజా మాజీ ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఈ సభాస్థలి వరకు గ్రామ యువకులతో ర్యాలీగా బయలుదేరారు. అనంతరం గంగులకు గ్రామస్తులు సన్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు రూపొందించిన గంగుల సైన్యం లోగోను ఆవిష్కరించారు. పల్లె రవీందర్ గౌడ్, వెంకటేష్, కృష్ణలతో పాటు ఇతర యువకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గంగుల కమలాకర్తో పాటు ఎంపీపీ వాసల్ రమేష్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ జమీలుద్దీన్, మల్కాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కాసారం శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన యువకులు, రైతులు, నాయకులు మరోసారి ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ను ఎన్నుకుంటామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ను చరిత్ర సృష్టిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సభ్యులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సంఘాలకు కానీ సీసీ రోలకు కానీ డ్రైనేజ్లకు కానీ ఇచ్చిన సందర్భం లోపల మా యొక్క యువకులంతా, మా గ్రామ ప్రజలంతా కూడా మేము ఏకదాటిగా మేము గంగుల కమలాకరణ గారిని అధిక మెజార్టీతో మేము గెలిపించుకొని మంత్రివర్యులుగా మేము చూసుకుంటామని చెప్పి మా గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.